సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రశాంతి పంచరెడ్డి సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను బెంగళూరు నుంచి మా ఊరు వెళ్తున్నాను అనమాట శ్రీకాకుళం సో వెళ్తున్నప్పుడు తీసాను ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి మాకు ట్రైన్ వచ్చేసి కేఆర్పురం అనమాట కేఆర్పురం వెళ్ళాలి అంటే మేము ఉండే దగ్గర నుంచి కేఆర్పురం చాలా లాంగ్ వస్తుంది మాకు సో అందుకనే మేము కొంచెం తొందరగానే బయలుదేరేసామన్నమాట సో మేము బయలుదేరేది ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి చూడండి కొంచెం ఖాళీగా ఉంది ఇంకా లేట్ అయితే ఆఫీస్కి అందరూ బయలుదేరుతారు కదా ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి మేము కొంచెం తొందరగా బయలుదేరేసాము అవి వెళ్తున్న దారిలో తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియో కీఆర్పురం అనేది మేము ఎప్పుడు కూడా వెళ్ళేదనమాట ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం మేము ఎప్పుడు బెంగళూరు ఈస్ట్లో దిగేస్తాము అది మాకు దగ్గరగా ఉంటుంది ఈరోజు సో ఫ్రెండ్స్ మేము కేర్పురం ఫస్ట్ టైం వెళ్ళేదన్నమాట అంటే ఒకసారి వెళ్ళాము మా బ్రదర్ వైట్ ఫీల్డ్లో ఉంటే కానీ మేము కేర్పురం ఎప్పుడు ఆ వేలోనే వెళ్ళాము కానీ కేర్పురం వేరే ఉంటుంది సో ఎప్పుడు మేము వెళ్ళలేదు ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఖాళీ ఉండేది మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అంతా ఫుల్ అయిపోయింది అనమాట అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పాలి ఏంటంటే బెంగళూరులో మొత్తం గ్రీనరీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది అండ్ వెదర్ అయితే చాలా బాగుంటుంది నాకైతే నా ఫేవరెట్ ప్లేస్ బెంగళూరు నాకు చాలా అన్నమాట అండ్ చూడండి ఫుట్పాత్ పైన ఎంత బాగా పెట్టారో కదా మొక్కలు నాకు చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏం అంటే నా ఫ్రెండ్ అనమాట తను త్రీ ఇయర్స్ తర్వాత నేను కలవబోతున్నాను సో తను వచ్చి మాకు డిన్నర్ పట్టుకొని వస్తుంది సో తను ఏంటి అనేది నేను తర్వాత మీకు అలా వీడియోలో చెప్తాను సో మేమైతే ఇప్పుడు ట్రాఫిక్ పడి సిగ్నల్ దగ్గర ఉన్నాము మేము మా నాన్న అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు ఎందుకంటే వెళ్తున్నాం కదా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడు డేటా చూస్తే ఎంత వేగంగా అండ్ నా కజన్ బ్రదర్ వస్తానన్నాడు సో మామయ్య వస్తానన్నారు కదా మా అమ్మ ఎప్పుడు వస్తారని అలా చూస్తున్నాడు అండ్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా చెట్లనే చెట్లే కనిపిస్తాయి అనమాట అండ్ అలాగే ట్రాఫిక్ కూడా చాలా పెరిగింది ఇప్పుడు మా టైం అవుతుంది అది మేమైతే నేనైతే కేర్పురంకి దగ్గరలోకి మేము వెళ్ళిపోయాము ఆ దగ్గర ఇది మెట్రో పిల్లర్ అనమాట ఫ్రెండ్స్ మెట్రో పిల్లర్ దగ్గర వచ్చేసామంటే కేఆర్పూర్ మేము వెళ్ళే రైల్వే స్టేషన్కి కూడా దగ్గరికి అనేసి మా వారు చెప్తున్నారు ఆ మెల్లగా దిగండి ట్రాఫిక్ చూసుకొని దిగండి అని మా వారు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత గ్రీనరీ ఉన్నాయో ఎన్ని చెట్లు ఉన్నాయో మన సైడ్ చాలా అయిపోతున్నాయి చెట్లు కదా కానీ బెంగళూరులో చాలా చెట్లు ఉంటాయి ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట అండ్ సో మా వారు అన్నయ్య మా వారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట అన్నయ్య అన్నయ్య కారు ఆ అన్నయ్య మనకు డ్రాప్ చేయడానికి వస్తున్నారు ఆయన ఆయన మాట్లాడుకుంటున్నారు నేనేమో ఇలా వీడియో తీస్తున్నాను అండ్ మా నాన్నే చెప్తున్నాడు మా పప్పా వాళ్ళని కూడా తీయు ఇటు సైడ్ కూడా తీయు అనేసి మళ్ళీ ఇంకో సిగ్నల్ పడింది సో ఇలా మేము కొంచెం ఆ టైంకి బయలుదేరితే ఇంక లేట్ అయిపోతాం అనేసి కొంచెం తొందరగా బయలుదేరేస్తామన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఎన్ని దగ్గరలో సిగ్నల్స్ పడ్డాయో మేము వెళ్ళే వేలో అయితే కొంచెం వెహికల్స్ తక్కువగానే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఇది వచ్చి కే బ్యాంగ్ళూరు ఆర్టీసీ బస్సులు అనమాట ఫ్రెండ్స్ బెంగళూరు గవర్నమెంట్ బస్సులు ఇవన్నీ కూడా అండ్ ఇది చాలా బాగుంటుందని నేను విన్నాను అన్న ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగుంటాయని నా ఫ్రెండ్స్ చెప్పారనమాట అండ్ అలాగే ఇంత ట్రాఫిక్కి ఇద్దరు పోలీసులు ఉన్నారు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కానీ అసలు వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట అన్నయ్య వెళ్ళిపోయారు మా వారు మా వస్తున్నారు ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకున్నాం మేము ఇలా వెళ్తున్నప్పుడు మా వారు వీడియో తీసారు ఫ్రెండ్స్ నేను నా బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా వెళ్తున్నాను మా అబ్బాయి బ్యాగ్ తీసుకొని మా అబ్బాయి వెళ్తున్నాం అది మాత్రం నాకు చాలా టెన్షన్ పెట్టింది ఎందుకంటే అది ఫుడ్ ఐటమ్ అనమాట నేను పట్టుకుంటా ఉంటే అది పడిపోతానే ఉంది అప్పుడు మా వారు చెప్పారు అది బాగా పట్టుకో ఆ చేతిలో పట్టుకో అని చెప్పారు సరే ఓకే అనేసి అప్పుడు అది నేను ఆ చేతిలో పట్టుకున్నాను అప్పుడు రిలాక్స్ అయ్యాను ఫ్రెండ్స్ సో మేము ఇప్పుడైతే రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతున్నాము వెళ్తుంటే మా నాని ఎస్సలు ఆగట్లేదు మమ్మ నేను ఫస్ట్ వెళ్ళిపోతాను నేను ఫస్ట్ వెళ్తాను సో అక్కడికి వెళ్ళి మేము ఉంటుంటే మా హస్బెండ్ చెప్పారు ప్లస్ ఒక సైడ్లో మీరు నిల్చోండి నేను వెళ్ళి ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఏంటి అనేది ట్రైన్ కొనుక్కొని వస్తాను ఇక్కడ వచ్చి మీరు వెయిట్ చేయండి అని చెప్పారు మా వారు ఓకేనండి అని నేను చెప్పాను సో నేను మా నాని ఇక్కడ నిల్చొని ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటున్న టైంలో మా మా నాని వచ్చి అంటున్నాడు మా నాకు వీడియో తీమమ్మ నేను నేను కూడా కనిపించాలి కదా అని చెప్పాడు ఓకే నాని అని చెప్పా అప్పుడు మా నానికి వీడియో తీస్తే హాయ్ చెప్పాడు ఆయన ఊరు కదా మమ్మ నన్ను నాకు వీడియో తీయని చెప్పి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను మా ఫ్రెండ్ మీట్ అవుతానని చెప్పాను కదా సో తను కలవటం కోసం వెళ్తున్నాను బండి వచ్చి విజయవాడలో ఆఫ్ చేశారు సో తను వచ్చింది ఈయన మా హస్బెండ్ అనమాట తెలుసు కదా మీకు ఈయన కూడా వెనక వస్తున్నారు వెనక్కి నా కజన్ బ్రదర్ వీడియో తీస్తున్నాడు సో నేనైతే తొందరగా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను నేనైతే చాలా హ్యాపీలో ఆమె దగ్గరికి వెళ్ళిపోయి చాలా మాట్లాడాను అండ్ వాళ్ళ నాన్నగారు అంకుల్ ఆయన కూడా నాకు తెలుసు అనమాట సో నేను చెప్పాను కదా ఫ్రెండ్ అని తినే మనీ తిని నాకు బ్యాంక్ ఢిల్లీలో పరిచయం త్రీ ఇయర్స్ అవుతుంది నేను తిని మా తిని కలిసి అండ్ మేమైతే ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ కలిసి త్రీ ఇయర్స్ అయింది అండ్ తిను ఇంకొక అమ్మాయి ఉంది ఉషా అని తను ఉదంపూర్లో ఉంటుంది అనమాట ఇంకోసారి తన వీడియోలో తన్ని వీడియోలో నేను చూపిస్తాను అండ్ మీ ముగ్గురు బాగా బెస్ట్ అనమాట చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం చాలా బాగా హ్యాపీగా ఉండేవాళ్ళం మా వారు చెప్తున్నారు మనీ ఏంటి ఇట్లా ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు అనేసి మా అంటుంది ఇంత చిన్నప్పుడు చూసాను ఇంత పెద్ద అయిపోయాడే నాని అని అనేసి అంటుంది అవునా అంటే అంటున్నాడు నాని నేను తనకు వచ్చని ముచ్చట్లు వేసుకున్నాము అండ్ నేనైతే టైమే మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను తను చాలా హ్యాపీగా ఫీలింగ్ త్రీ ఇయర్స్ తర్వాత ఇద్దరం కలిసామన్నమాట అనమాట ఈ హ్యాపీనెస్లో చాలా మాట్లాడుకున్నాం మేమిద్దరం అండ్ మా వారు చెప్తున్నారు ఎందుకమ్మా ఇవన్నీ తీసుకొచ్చావు ఏంటి అనేసి అంటున్నారు అండ్ అంకులేమో ఉన్నాయమ్మా పర్లేదు బాబుకి ఏమైనా నైట్ టైం వాడు ఏమైనా అడిగి అని సో ఇది వచ్చేసి శ్రీకాకుళం మా ఊరికి వెళ్తున్న దారిలో తీసాను ఫ్రెండ్స్ మేము మార్నింగ్ దిగేస్తాం కదా మార్నింగ్లో తీసాను చూడండి ఎంత మంచు పడుతుందంటే చాలా మంచి పడుతుంది కదా మార్నింగ్ మార్నింగ్ అండ్ నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేను వీడియో షూట్ చేశాను అనమాట సో ఫ్రెండ్స్ మా ఫైనల్లీ మా ఊరు వచ్చేస్తున్నాను నేను త్రీ మంత్స్ తర్వాత నేను మా ఊరు వస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతే కదా ఎవరు ఊరు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఊరు వచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాము ఫ్రెండ్స్ ఈ వీడియో మన శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ చూడండి మా ఇది మా శ్రీకాకుళం రైల్వే స్టేషన్ అనమాట ఫ్రెండ్స్ అండ్ అలాగే వీడియో అంతా మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం వల్ల తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మా శ్రీకాకుళం రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుంది కదా త్రీ మంత్స్ అయింది నేను వచ్చి అండ్ అలాగే మా నాని ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు మా అన్నయ్య అండ్ మా వారు చూడండి ముందు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మాకుండా ముందు వెళ్ళిపోవాలనేసి మా నాని మా నాని బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాడు నేను నా బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను సో ఫ్రెండ్స్ మన శ్రీకాకుళం శ్రీకాకుళం వల్ల ఎవరైనా ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే నాకు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ నా వ్లాగ్స్ చూస్తేనే ఉన్నాండి అండ్ పాత వ్లాగ్స్ కూడా మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తన మనీ నా ఫ్రెండ్ అని చెప్పాను కదా తనకి కూడా ఒక ఛానల్ ఉంది చైతు తేజు అండ్ వ్లాగ్స్ అనమాట అది కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీరు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్